అమెరికా తాను చర్చలకు సిద్ధం అన్నటువంటి ప్రకటన వెనకాల ఉన్నట్టుంది. అది కూడా అది తన సొంతమా బైడెన్ది, అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటిది నిజంగా దేశం అంశమా అంటే చర్చలు జరిపి యుద్ధం ముగింపు పలికేటువంటి అంశానికి సంబంధించి డిమిట్రీ పెసికో రష్యా అధికార ప్రతినిధి స్పందించారు. అమెరికా చర్చల ప్రతిపాదనని తిరస్కరించారు. అమెరికా మధ్యవర్తిత్వం అవసరం లేదన్నారు. నిజంగా యుద్ధం ముగింపు చేయాలి అన్నటువంటి లక్ష్యంతో అంటే ఉక్రెయిన్ స్పందించాలని చెప్పారు. ఉక్రెయిన్ దగ్గర అవసరం ఉంది, ఉక్రెయిన్ మాట్లాడట్లేదు. ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడటం వల్ల ఏంటి ప్రయోజనం అని అడుగుతున్నది రష్యా. తద్వారా ఉక్రెయిన్ అధ్యక్షుడు ఏమో స్పందించడు, ఉక్రెయిన్ గురించి అమెరికా వాడు ఎవడు చర్చించడానికి అన్నటువంటి రైట్ పాయింట్ని తీసుకొచ్చారు.